అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నూతన ప్రభుత్వ 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పరిపాలనలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి వాళ్ళు మెరుగైన సేవలు అందించగలిగారా, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన జరిపిందా, ఏ విధంగా వివిధ జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మన ప్రజలు ప్రభుత్వం పైన పెట్టుకున్న ఆశలు ఏ విధంగా దానికి ఈ ప్రభుత్వం దోహదపడిందనే దానిపైన లోతుగా చర్చించి అధ్యయనం చేసి సుమారు 25 రోజుల క్రితం మా అధ్యక్షులు వారు 10 కమిటీలు దీనికి ఏర్పాటు చేసి అనేక అంశాలపైన సుదీర్ఘమైన నివేదిక అందించాలని కోరడం జరిగింది. అనేక మంది పార్టీ పెద్దలు, శ్రేణులు ప్రతి జిల్లా నుంచి కూడా వివరాలు సేకరించి క్రోడీకరించి ఒక చక్కటి నివేదికని ఈరోజు అధ్యక్షుల వారు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజల తరఫున ఒక పీపుల్స్ మూమెంట్గా జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిలబడింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమో పదవుల కోసమో నిలబడకుండా యువతని ప్రోత్సహించి యువతకు ఆదర్శవంతంగా భవిష్యత్తు పైన ఒక భరోసా ఉండేటట్టు ప్రతి కోణంలో ప్రతి క్షణంలో కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ముందుకెళ్తూనే ఉన్నాం. ఒక 9 అంశాలపైన ఈ నివేదిక ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా ఇసుక విధానం వలన, ఆ జాప్యం వలన ఏ విధంగా మరి కుప్ప కూలిపోయిందో కార్మిక రంగం, నిర్మాణ రంగం అనే దానిపైన కూడా మొట్టమొదటి నివేదిక. రెండవది రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన పనితీరు, వాళ్ళు ఏ విధంగా మరి పెట్టుబడులకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఆర్థికంగా ఒక సంక్షోభపరమైన పరిస్థితి ఏర్పడుతోంది, దాని గురించి ఎంత డోలాయమనంలో మన ఆర్థిక పరిస్థితి ఉన్న దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాం. ముఖ్యమైన అంశం, సామాన్యుడు ఈరోజు ఎదురు చూస్తుంది